ఆ రెండో టేబుల్ కాఫీ ఇవ్వరా. ఏం కావాలి బాబు? ఓ మినపట్టు పడరా. మినపట్టు లేదు. లేదా? అప్పుడే అయిపోవడం ఏంటి? ఏం వస్తావు మేం కలగన్నామంటాయా? పిండి అయిపోయింది. చపాతి కావాలా? సరే పట్రా. సింగిల్ చపాతి. కప్పు మీద పెంకులు దిక్కులేదు కానీ బోర్డు మాత్రం షోక్ పెట్టాడు. చెప్పవా? ఏం చెప్పంటావా? కాశీమతి కలిసి చెప్పంటావా? నువ్వు తినేది ఏంటో చెప్పవా? నీ దగ్గరే ఉందో చెప్పవా? ఆ ఇడ్లీ ఉప్మా చపాతి. ఇడ్లీ ఎంత? 3 రూపాయలు. చట్నీ ఫ్రీ. ఫ్రీయా? ఉప్మా 5 రూపాయలు. చట్నీ ఎంత? ఫ్రీ. ఫ్రీయా? అయితే 2 ప్లేట్ చట్నీ తీసురా. చట్నీ? వట్టి చట్నీ ఏం చేసుకుంటావా? తలస్నానం చేసుకుంటావు, నీకెందుకు తీసురావా? ఎవడండి వీడు, హోటల్ కొత్తలో ఉన్నాడు. రే ఇస్తానరా నీకు చిన్న జలక్. పట్రా చెప్తా. ఈడవ్వా, ఈ చిదంబరం గారి హోటల్లో చపాతి తిన్నా కంటే పాత హవాయి చెప్పు పీకు తిన్న బెటర్. థ్యాంక్ యూ. జబరొట్టి చట్నీ తింటే హ్యాపీ హ్యాపీ హ్యాపీ. ఏం చేసుకుంటారు ఏడికెందుకు? చిదంబరం ఏంటి ఆమోదులు అలా అరుస్తున్నావు? ఏరా, నేను మినపట్టడితే పిండి లేదన్నా? అవును. దిబ్బరొట్టికి ఎక్కడి నుంచి వచ్చింది పిండి? దిబ్బరొట్ట నేను బిల్లి ఉన్నాను. నీకు దెబ్బరొట్ట ఎక్కడి నుంచి వచ్చిందా? ఎక్కడి నుంచి రావడం అంటే ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నావు? ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నావు? అవును. ఆగో, చట్నీకి డబ్బు. చట్నీ చట్నీ ఫ్రీ అని చెప్పావు కదా. ఫ్రీ అంటే విడిగా ఫ్రీ కాదు, టిఫిన్ తో కలిపి ఫ్రీ అన్నాను. అవును, నువ్వు టిఫిన్ ఇవ్వలేదు కదా. టిఫిన్ నా దగ్గర టిఫిన్ అడగలేదు కదా. చట్నీ ఫ్రీ అని చెప్పావు కదా. చట్నీ టిఫిన్ తో చెప్పారు కదా. చట్నీ ఫ్రీ అన్నావు కదా. చట్నీ ఫ్రీ ఫ్రీ అని చెప్పి ఏంటన్నా అప్పచ్చితో గొడవ పడుతున్నావు? అప్పచ్చా పాపచ్చా, నిన్ను ముందే తెలుసా? తెలియకపోవడం ఏంటి? నేను పనిచేసే చోట ఈయన డ్రైవర్ గా పనిచేస్తున్నాడు, నన్ను ప్రేమించాడు, శోభనం కూడా చేసుకుంటాడు. ఉప్పు శోభనం కాదే, పెళ్లి. పెళ్లి తర్వాత? నా చెల్లెల్ని పెళ్లి చేసుకున్నాడు డ్రైవర్ బ్రోకర్ కాదురా, ఎదురు కట్నం ఇచ్చే గొప్పోడు. పిచ్చి పిచ్చి వేషాలు వేసామంటే చెప్పు దిగిపోద్ది. పళ్ళేస్తారు బావా. అప్పు లేదు, చెప్పలేదు. లోపలికెళ్ళి పప్పు రూపో ప్రేమ కాలే తొక్కేగల. పెద్ద రాకుమారిని ప్రేమించేసింది. నువ్వు ఇక్కడికి? పర్వాలేదే, పేరు గుర్తుంది. ఊరు మారాక పేరు కూడా మర్చిపోయా అనుకున్నాను. మర్చిపోవాలి, తప్పదు. ఇదిగో ఇలా మాట్లాడితేనే నాకు మండుతుంది. మీరు గొప్పవాళ్ళు, నేను పేదవాణ్ణి. మన ప్రేమని తల్లిదండ్రులు ఒప్పుకోరు, మన పెళ్లి జరగదు. ఈ సుత్తి మానవా? అన్నయ్య నిమ్మి ఇక్కడ ఉన్నావేంటి? అన్నయ్య ఇతను భాస్కర్ అని నా ఫ్రెండ్. నమస్తే. హలో. గొప్ప ఆర్టిస్ట్, పెయింటింగ్ చాలా బాగా వేస్తాడు. పాపం టైం బాగోలేక కుంచె పట్టుకోవాల్సిన చేత్తో రెంచి పట్టుకున్నాడు అన్నమాట. అన్నయ్య వీళ్ళ నాన్న మన ఫ్యాక్టరీలోనే యాక్సిడెంట్ లో కాలు పోగొట్టుకుంటే ఇతను చదువు మనేసి మన ఫ్యాక్టరీలో వర్కర్ గా చేరాడు. ఎంతో గొప్ప భవిష్యత్తు ఆర్టిస్ట్, ఇలా రెంచి పట్టుకున్నాడు. అలాగా ప్రతిభావంతుడు ప్రోత్సాహం లేక మరుగున పడిపోకూడదు. నీ పెయింటింగ్స్ కి ప్రత్యేకంగా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి నీ ప్రతిభేంటో లోకానికి తెలియజేస్తాను. నువ్వు ఆ పనిచేస్తే వీళ్ళ కుటుంబానికి ఎంతో మేలు జరుగుతుంది అన్నయ్య. అమ్మా, జపాన్ నుంచి మిషనరీ వచ్చింది, కస్టమ్స్ క్లియరెన్స్ కోసం మద్రాస్ పెడుతున్నాను. తిరిగి రాగానే ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. గిరి బాబా. గిరి చిన్న బాబా. ఏంటి జైల్లో కొడుకు ఎలా ఉన్నాడని చూసి వెళ్దామని వచ్చావా? మీ హెల్త్ లో ఏమైనా డిఫరెన్స్ వస్తే మిమ్మల్ని బురద వైద్యానికి తీసుకెళ్దామని వచ్చా. చూడు గిరి, మనం ఎంత పెద్ద లాయర్ని పెట్టినా ఈ కేసు గెలవలేమని తేలిపోయిందిరా, అందుకే వేరే రూట్లో వస్తున్నా. నాకెందుకో మీరు ఆ ప్రకృతి ఆశ్రమంలోను బాబి జైల్లోను ఉంటే ప్రశాంతంగా ఉంటుందేమో అనిపిస్తుందండి. పంచీసలు పుట్టిన అదవా, ఆడి మాటలు పట్టించుకుంటామండ్రా. చూడు, నిన్న ఈ స్థితికి తీసుకొచ్చిన చక్రపాణి గాన్ని అంత తేలిగ్గా వదిలిపెట్టనరా. నాకు కొడుకు దూరం అయినట్టే ఆడికి దూరం చేస్తా, నేను ఫ్యాక్టరీకి దూరం అయినట్టే అన్ని దూరం చేస్తా. ఈ కోటి లింగంతో ఎందుకు పెట్టుకున్నానరా లింగాని? వాడు జీవితాంతం కుదిరిపోయేట్టుగా చేస్తా. దానికి శ్రీకారం ఆల్రెడీ చుట్టేశారా?
Come on.